మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. విలువైన మీ మాటను నేటి దినం కూడా వినే అదృష్టం మాకు ఇచ్చారు. వినుటకు మాత్రమే పరిమితము కాక ఆ దొన్న మీ చిత్తాన్ని గ్రహించి సత్యమును స్థాపించువారుగా మీ బిడలనుంచమని, వేల రూపాయల ఖర్చుతో ఈ మంచి కార్యక్రమానికి నడుం బిగించిన మీ పిల్లల కష్టాన్ని జీవగ్రంథంలో వ్రాసుకోమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వర్లరా, దేవుని అవతారాల, దేవునిలో తరతరాల ఒక పరిశోధనాత్మకమైన సత్యాన్ని వెలికి తీసే ఒక చక్కటి కాన్సెప్ట్తో కూడిన పాఠం మీరు వింటున్నారు. ఎందుకు అంటే దేవుని గురించి, యేసుక్రీస్తును గురించి ఎరిగి ఉండుటయ్య నిత్య జీవము అని నిన్నటి దినం మనం ప్రారంభంలోనే చదువుకున్నాం. దేవుని గురించి తెలియనప్పుడు దేవుడెవరు, క్రీస్తెవరు అన్న క్లారిటీ, స్పష్టత లేనప్పుడు వారుండే ఆ లోకానికి వెళ్ళిపోయి వారి ప్రక్కన కూర్చోగలము అని నమ్ముకోవడం లేదా నమ్మడం అవివేకం అవుతుంది. గనుక తండ్రిని గూర్చి, కుమారుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి లోకం ఎక్కడ పొరపాటుగా ఆలోచించిందో దాన్ని మనం సరిచేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. రెండు సిద్ధాంతాలు ప్రధానంగా మనం చెప్పుకున్నాం. ఒకటి, దేవుడే అవతారాలు అనగా ముందు తండ్రిగా ఉన్నాయనే కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడని, కుమారుని అవతారం చాలించిన తర్వాత పరిశుద్ధాత్మగా ఉన్నాడని చాలామంది నమ్ముతున్న, ఎక్కువ మంది నమ్ముతున్న సిద్ధాంతం. ఇక రెండవదిగా మనం మాట్లాడుకుంటున్నది, దేవుడంటే విడిగా మనం ముగ్గురిని విడదీయకూడదు, ఈ ముగ్గురు ఒకరిలో ఒకరున్నారు, కలిసి ఉన్నారు అని కొంతమంది భావిస్తున్నారు. కానీ బైబిల్లో ఏముంది అని మనం చూసినప్పుడు, సృష్టికి ముందే తండ్రి అయిన దేవునితో పాటు యేసుక్రీస్తు ఉన్నట్లు, యేసుక్రీస్తుతో పాటు సృష్టికి ముందే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నట్లు, ముగ్గురు ఉనికి, ముగ్గురి అస్తిత్వము, ముగ్గురి వ్యక్తిత్వములు ఉనికి స్పష్టంగా వేరువేరుగా మనకు అర్థమైంది. ఇక నేటి దినం కూడా మరి బైబిల్లో ఉన్న వాటిని పక్కన పెట్టి ముగ్గురు ఒక్కటిగా లోప ఒకరిలో ఒకరు ఉన్నారన్న సిద్ధాంతం కానీ, లేదా ఒకరి తర్వాత ఒకరిగా అవతారాలు దేవుడే అవతరించాడు, అవతారాలు ఎత్తాడు అంటున్న సిద్ధాంతం కానీ, ఏ విషయాలను వాళ్ళు బేస్ చేసుకొని అపార్థం చేసుకున్నారో నేటి దినం కూడా మనం ముందుకు సాగుదాం. దానికి ముందుగా కీర్తన గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దాం. రెండో అధ్యాయము కీర్తనల గ్రంథము, రెండవ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, అక్కడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నిన్నటి దినాన మనం ఆలోచిస్తూ యేసుక్రీస్తు సృష్టి పుట్టక ముందే పరలోకంలో పుట్టాను అని ఆయనే స్వయంగా మాట్లాడడం మనం విన్నాం. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్న ఈ 2వ అధ్యాయం 7వ వచనంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో ఏమన్నాడు చూస్తున్నాం. నేను పుట్టాను అని యేసుక్రీస్తు అంటున్నాడు ఈ వచనంలో. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని తండ్రి అయిన దేవుడు అంటున్నాడు.
కనినవాడు స్పష్టంగా చెబుతున్నాడు నేను కన్నాను అని, పుట్టినవాడు స్పష్టంగా చెబుతున్నాడు నేను పుట్టాను అని. ప్రేమైన దేవుని పిల్లలారా, కనినవాడు పుట్టినవాడు ఇద్దరు ఒకరు ఎలా అవుతారు ఆలోచించండి. ఒక తండ్రి ఉంటాడు, ఒక కొడుకు ఉంటాడు. తండ్రి కుమారుణ్ణి కంటాడు, కుమారుడు తండ్రిలో నుంచే వస్తాడు. తండ్రిలో నుంచి వచ్చిన కుమారుడు తను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, తనకంటూ కొంత వ్యక్తిత్వం, తనకంటూ కొన్ని ఆలోచనలు, తనకంటూ ఒక స్వయం ప్రతిపత్తి, తనకంటూ ఒక ప్రత్యేకమైన శరీరం, ఇవి స్పష్టంగా మనం చూస్తాం. ఆయన ఈయనండి తండ్రి కుమారుడిగా అవతారం ఎత్తాడండి అని ఎవరన్నారు? తండ్రిలో నుండి కుమారుడు వచ్చాడు, అది అందరూ ఒప్పుకోవాలి. ఈ భూమి మీద ఏ తండ్రి అయినా తనలో నుండి కుమారుణ్ణి కంటాడు, ఏ కుమారుడైనా తండ్రిలో నుంచే వస్తాడు. తండ్రిలో నుంచి వచ్చిన ఈ కుమారుడు తండ్రి అవతారం అంటారా మీరు? అలా అనడానికి లేదు, తండ్రి కన్నాడు. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా నా తండ్రి నాతో ఏమంటున్నాడంటే, నేడు నేను నిన్ను కనియున్నానని నా తండ్రి నాతో చెప్పాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ఎక్కడ కూడా తండ్రి అయిన దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ నేనే క్రీస్తుగా రాబోతున్నానని తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట కానీ, లేదా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు యెహోవానైన నేనే ఇప్పుడు యేసుక్రీస్తుగా వచ్చానని కానీ చెప్పిన మాట బైబిల్లో లేదు. మరి ఎక్కడ ప్రార్థన చేసుకున్నారు అంటే, యేసుక్రీస్తును చూసి ఒక ప్రవక్త యెహోవాయే వేం చేయుచున్నాడు అని, యెహోవా వేం చేయుచున్నాడు అని పలకడం జకర్యా గ్రంథం 2:13 పలకడం చూసి ప్రవక్త మాటలలోని సారాన్ని అర్థం చేసుకోలేకపోయారు, ప్రవక్త యొక్క ఉద్దేశం అర్థం చేసుకోలేకపోయారు. సాక్షాత్తు యెహోవాను చూసినట్లుగా ఉంది యేసుక్రీస్తును చూస్తుంటే, ఆయన ఈ భూమి మీదకు వచ్చి సాక్షాత్తు తన తండ్రి ఎలా ఉంటాడో తాను అలాగే ఉండి ఈ ప్రపంచానికి దేవుణ్ణి బయలుపరుస్తాడు గనుక, వచ్చుచున్న ఆయన యెహోవా వలనే ఉంటాడు గనుక పేరు పెట్టేశాడు, పేరు పెట్టాడు. అది మన రాత్రి మనం ఆ వివరణను అంతా కూడా మనం చూసాం. ఇకపోతే తండ్రి పేరు కుమారుడికి పెట్టే అలవాటు భూమి మీద ఉందా అంటే ఉంది. తండ్రి పేరు కుమారుడికి పెడతారా? పెడతారు. ఎందుకంటే యోహాను గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. సందర్భంలో లూకా సువార్త 59 చూద్దాం. లూకా సువార్త 59 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి. అంటే యోహాను తండ్రి పేరు ఎవరు? తండ్రి ఎవరు? జకర్య. ఆయన పేరు జకర్య. తండ్రి పేరును బట్టి జకర్య అను పేరు ఆ శిశువుకు పెట్టాలనుకున్నారట వచ్చిన వాళ్ళంతా. ఏమన్నా చిత్రం కదండి మన సమాజంలో, మనకున్న నేటివిటీలో, మనకున్న అలవాటు ఏంటంటే, ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే, అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, తాత కావచ్చు, ఎవరైనా చనిపోతే పెద్దవాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకోవాలని అనుకుంటాం మనం. కానీ యూదులలో మనకు కనబడుతున్న అలవాటు ఏమిటంటే, ఇంకా జకర్య ఉన్నాడు, యోహాను తండ్రి జకర్య బ్రతికే ఉన్నాడు. జకర్య ఉండగానే ఆ కొడుకుకు కూడా వాళ్ళందరూ కలిసి ఏ పేరు పెట్టాలనుకున్నారు? జకర్యనే పెట్టాలనుకున్నారు. వాళ్ళు పెట్టబోచుండగా తల్లి అతనికి యోహాన్ అని పేరు పెట్టమని సూచించింది. జకర్యాని కాదు, జకర్యాని పెట్టాలనుకున్నారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? తండ్రి పేరు కుమారునికి అలాగే మారకుండా పెట్టే అలవాటు ఉందా? వాళ్ళకంటే ఉంది. అలాగే
యేసు క్రీస్తు సాక్షాత్తు తండ్రి అయిన దేవుని స్వరూప స్వభావాలు, ఆయన మూర్తిమంతం యొక్క, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము, ఆ దేవుని గురించిన ఏమండి ఆ తేజస్సు ఎలా ఉందో అదే తేజస్సు కలిగిన వాడుగా కనబడుతున్నందున ప్రవక్త ఎవరి పేరు పెట్టేశాడు యేసుక్రీస్తుకి? తండ్రి పేరు పెట్టేశాడు. అలాగ పెట్టబడుతుందని ముందుగా చెప్పబడిందా లేదా లేఖనాలలో? చెప్పబడింది. గుడ్. కనుక మనకు ఒక క్లారిటీ వచ్చింది. యెహోవా ఏం చేయుచున్నాడు అనగానే తండ్రి అయిన దేవుడి గురించి ఆలోచించిన అవసరం లేదని, ఆ తండ్రి అయిన దేవుని వలె అన్ని విధాలుగా క్యారెక్టర్లో కానీ శక్తిలో కానీ దయాగుణంలో కానీ కరుణలో కానీ అచ్చం తండ్రిని పోలిన వాడుగా యేసుక్రీస్తు వస్తున్నాడన్న సంగతిని ప్రవక్త ఎలాగో చెప్పాడు అని మనం నిన్న గ్రహించాం. ఇక మనం ఆలోచించవలసిన మరొక విషయం ఏమిటంటే, యెషయా గ్రంథంలో మనం చదివినదే మరొకసారి చూద్దాం. యెషయా గ్రంథము 43:11-15. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఏమండి, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దీనిని ఎలాగ అపార్థం చేసుకున్నారో నిన్న చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. యేసు అన్న మాటకు రక్షకుడు అనే అర్థమని మత్తయిలోను మార్కులోను లోకాలోను యోహాన్లోను అనేక మార్లు కనబడుతుంది మనం చూసాం. యేసు అన్న పదానికి అర్థం ఏంటి? రక్షకుడు. చాలామంది ఏం చేశారంటే, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అన్న అనేసరికి, రక్షకుడు అంటే యేసు కదా, తండ్రి అయిన దేవుడు సాక్షాత్ ఏముంటున్నాడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటే ఈ మరొక యేసు ఎవరు లేరు, నేనే యేసుని అని తండ్రి చెబుతున్నాడని దాని అర్థం ఇదని, ఇదొక మర్మమని చాలామంది భావిస్తున్నారు. మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది, మీకు అర్థమై ఉంటుంది ఈ మాటల ఉద్దేశం. నేనే యేసుగా వస్తాననా, నేనే యేసుగా వస్తున్నానా, రక్షకుడు అనే పదం నాకు తప్ప ఇంకెవరికి లేదనా, లేక ఇంకేమైనా చెబుతున్నాడా? ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ను పరిశోధించేటప్పుడు కొన్ని మౌలికమైన సూత్రాలు, ముఖ్యమైన సూత్రాలు, మూలమైన సూత్రాలు, కొన్ని మౌలిక సూత్రాలను మనసులో పెట్టుకోవాలి. ప్రధానమైన సూత్రాలు మనసులో పెట్టుకోవాలి. బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదివితే అర్థమవుతుంది అనే ఒక మూల పాఠంతో, ఒక ప్రధానమైన పాఠంతో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సిలబస్ ప్రారంభమవుతుంది. ముందు ఆ పాఠం తెలిస్తేనే మిగిలిన బైబిల్లో ఉన్న విషయాలన్నీ ఎలా అర్థం చేసుకోవచ్చో ఒక అవగాహన ఉంటుంది. ఆ పాఠం తెలియకుండా బైబిల్ని ఎలా పడితే అలా చదివేశారండి. ఇక్కడ సందర్భం తెలియాలండి. బైబిల్లో ఏ విషయమైనా మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనం చూడవలసినది సందర్భం. ఆ తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడవలసి వచ్చింది, ఇది తెలియకపోతేనండి బైబిల్లో అన్ని అపార్థాలు అవుతాయి. ఎవరు మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలీయులతో, అది ఇంపార్టెంట్. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ మాట? ఇశ్రాయేలీయులతో. ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, సందర్భం ఏంటి, సందర్భం ఏంటి చెప్పండి, అసలు ఎందుకు ఈ మాట చెప్పవలసింది, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది, ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇశ్రాయేలీయులు తమను రక్షించిన దేవుణ్ణి, తమను సృష్టించిన దేవుణ్ణి వదిలిపెట్టి ప్రపంచంలో మనుషులు సృష్టించుకున్న వాటిని వీళ్ళు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుణ్ణి వదిలేసి మనుషులను, మనుషుల రూపాలను, సకల సృష్టిలోని రూపాలను, లేదా తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో ఉన్న రూపాలను పూజించడం ప్రారంభించారు. దేవుణ్ణి విడిచిపెట్టారు, ఆయనకి ఎదురు తిరిగారు.
ఎవరైనా ఒకటే అనుకుంటున్నారు, ఏదైనా ఒకటే అనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు క్లారిటీ ఇచ్చుకుంటున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. అసలు మిమ్మల్ని సృష్టించింది ఎవరు? ఐగుప్తు నుంచి మిమ్మల్ని తెచ్చింది ఎవరు? మిమ్మల్ని రక్షించింది ఎవరు? మిమ్మల్ని కాపాడింది ఎవరు? అనేక యుద్ధాల్లో మిమ్మల్ని రక్షించింది ఎవరు? శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని రక్షించింది ఎవరు? మొదటి నుండి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో మీరు పెట్టుకున్నారే, మీరు పెట్టుకున్నటువంటి మీ దేవతలు, లేదా మీరు అనుకుంటున్న దేవుళ్ళు, లేదంటే ఈ మనుషులలో మీరు చూస్తున్న వాళ్ళు, లేదా మీరు కల్పించుకున్న రూపాలు, వేళల్లో ఎవరైనా మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించారా? వేళల్లో ఎవరైనా ఎర్ర సముద్రమును పాయలు చేసి మిమ్మల్ని నడిపించారా ఆరిన నేల మీద? వీరిలో ఎవరైనా మీ మీదకి వచ్చిన శత్రురాజులతో యుద్ధం చేశారా? మీలో ఎవరైనా ఈ పాలస్తీనా దేశమును ఆక్రమించుకున్నటకు సహాయం చేసిన వారు ఎవరైనా ఉన్నారా మీరు పెట్టుకున్న వారిలో? వీరిలో ఎవరైనా అంటే, దేవుడు గతాన్ని మరిచి దేవుణ్ణి విడిచి ఇష్టానుసారంగా ఎవరికి నచ్చిన వారిని పెట్టుకొని ఇశ్రాయేలీలు పూజిస్తున్న కాలంలో, సందర్భంలో ఈ మాట అంటున్నాడు, మిమ్మల్ని రక్షించిన వాడను నేనే, నేను తప్ప మీరు పెట్టుకున్నటువంటివి సొంత మీ సొంత దైవములలో మీ ఇల వెలుపులలో ఎవరు మిమ్మల్ని రక్షించలేదు కదా, ఏ రక్షకుడు లేడు కదా, నేనే కదా రక్షించింది, యెహోవానైన నేనే కదా, నేనే కదా మీకు రక్షకుణ్ణి అని ఈ మాట ఏ సందర్భంలో అంటున్నాడో ఆ సందర్భాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. అంటే ఆయన ఉద్దేశం, ఇశ్రాయేలీలు ఆ రోజు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వేల్పులు లేదా దేవతలు లేదా విగ్రహాలు వాళ్ళు పెట్టుకున్న వాటిని ఉద్దేశించి, వీరిలో ఎవరు మిమ్మల్ని రక్షించిన వాడు కాదు కదా, నేను తప్ప ఎవడైనా రక్షకుడు ఉన్నాడా, నేను తప్ప ఎవరైనా మిమ్మల్ని సృష్టించారా, నేను తప్ప ఎవరైనా ఇవన్నీ జరిగిన వాటిని చెప్పారా అని ఆ గ్రంథమంతా మీరు చదివితే, మిమ్మల్ని సృష్టించిన వాడను నేనే, మిమ్మల్ని రక్షించిన వాడను నేనే, నేనే మీ రాజుని, నేనే మీ దేవుణ్ణి అని వారి యొద్ద దేవుడు తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది సందర్భం, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాడు. దాని ఉద్దేశం, 700 సంవత్సరాల తర్వాత ఈ లోకమంతటి కొరకు దేవుడు నియమించే రక్షకుడి గురించి ఆయన కూడా రక్షకుడని అన్నట్టు కాదని అన్నట్టు కాదండి. 700 సంవత్సరాల తర్వాత వచ్చే రక్షకుడిని ఉద్దేశించి మాట్లాడలేదండి. ఇక్కడ సందర్భం ఏంటో చూడాలి. ఇక్కడ నేను రక్షకుణ్ణి అన్నాడు కానీ యేసుక్రీస్తు కాదని అనలేదే. అసలు ఇక్కడ మాట్లాడుతున్నది ఇశ్రాయేలీలతో, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు? వారు ఆయన వదిలేసి ఇంకెవరో ఎవరో రక్షకులు అనుకుంటున్నందున వాళ్ళను ఉద్దేశించి, వాళ్ళల్లో ఎవరు రక్షకులు కాదు, నేనేమి రక్షకుణ్ణి అన్నాడు. ఇక మరొక విషయం మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏమిటంటే, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటే యేసుక్రీస్తు ఇంకా అప్పటికీ రక్షకుడిగా ఈ భూమి మీదకి రాలేదు. యేసుక్రీస్తు రక్షకుడిగా ఎప్పుడు వచ్చాడు భూమి మీదకి? ఈ గ్రంథం వ్రాసిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత వచ్చాడు. అప్పుడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే కన్యమరియ గర్భాన పుట్టనంత వరకు యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడా? రక్షకుడా కాదు. ఎప్పుడు రక్షకుడిగా వచ్చాడు? అంతకుముందు యేసుక్రీస్తు ఉన్నాడు. మెల్కీసెదెకుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఆ రోజు యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా నియమించబడ్డాడా? లేదు. ప్రిల్లరా, ఇశ్రాయేలు సంఘము దీనిపై పూర్తి బాధ్యతలు, పూర్తి అధికారం తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నాడు. మరి యేసుక్రీస్తుని ఎప్పుడు నియమించాడు? 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు లోకానికి రక్షకుడవుతాడు. ఇంకా యేసుక్రీస్తుని రక్షకుడిగా ఈ భూమి మీదకు ఇశ్రాయేలీలకు కానీ లోకానికి కానీ ఇంకా నియమించలేదు గనక ఇంకా రావలేదు కదా, ఇంకా అవ్వలేదు కదా. జయశాలి పీడి సుందరరావు గారు ఉన్నారనుకోండి,
డైరెక్టర్గా ఆయన ఉన్నారు, డైరెక్టర్గా ఆయన ఉన్నారు, తర్వాత జాయింట్ డైరెక్టర్స్, తర్వాత డిప్యూటీ డైరెక్టర్స్. ఒకనాడు ఈ జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ ఎవరు లేరు. అప్పుడు యేషాల్ గారు ఏమన్నారండి, ఆయన తప్ప బోధించేవాళ్ళు ఎవరు లేరు, ఆయన తప్ప క్లాసులు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నేనే మీ డైరెక్టర్ని, ఇంకే డిప్యూటీ డైరెక్టర్లు కానీ తర్వాత జాయింట్ డైరెక్టర్లు కానీ ఎవరు లేరు, నేనే మీ డైరెక్టర్ని. ఎందుకంటే ఇంకా నియామకాలు జరగలేదు కదా, ఇంకా ఎవరు లేరు కదా. అందుచేత ప్రియులారా, యేసుక్రీస్తు రక్షకుడుగా ఇశ్రాయేలీల కొరకే కాదు, లోకమంతటి కొరకు, లోకమంతటి కొరకు. అది ఎప్పటి నుంచి ప్రారంభం అంటే ఆయన కన్యమరియ గర్భాన పుట్టినప్పటి నుంచి ఆయన లోకానికి రక్షకుడిగా నియమించబడ్డాడు. అంతకుముందు ఆయన రాలేదు కదా ఇంకా. అందుకే ఇశ్రాయేలీలతో, అది కూడా దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి వదిలేసుకున్న మూర్ఖమైన జనమును ఉద్దేశించి, నేను మీ రక్షకుణ్ణైతే మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎవరినో ఆశ్రయిస్తున్నారు, ఎవరినో నన్ను ధిక్కరించి ఎవరినో మీ దైవం అనుకుంటున్నారే, నేను తప్ప మీరు అనుకుంటున్న వారిలో ఎవడు రక్షకుడు లేడు. ఇంకేమంటున్నాడు 15వ వచనం, యెహోవా నాకు నేనే, మీ పరిశుద్ధ దేవుడును ఇశ్రాయేల్ సృష్టికర్త యగు నేనే, మీకు రాజుని. వాళ్ళు దేవుణ్ణి వదిలేసి రాజును కావాలని కోరుకున్నారు ఒకనాడు, దానికి పర్యవసానం ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఏమండి అన్ని జనుల్లోనికి వలసపోవలసి వచ్చింది. అలాంటి సందర్భాల్లో దేవుణ్ణి వదిలేసి ఆ తర్వాత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారు వాళ్ళు. వారు ఎప్పుడైతే అర్షూర్ చెరలోనికి అలాగే బబులోని చెరలోనికి వెళ్ళడానికి సిద్ధమైపోయారో, అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలవి, మారతారేమో అని. నేను మీ రాజుని కదా అంటున్నాడు. అవునండి, అప్పుడు దేవుడు రాజుగా ఇంకా యేసుక్రీస్తుని లోకానికి పంపలేదు కదా, రక్షకుడుగా యేసుక్రీస్తుని ఇంకా ఈ లోకానికి పంపలేదు కదా. యేసుక్రీస్తు రాకముందు ఆయనే రాజు, యేసుక్రీస్తు రాకముందు ఆయనే రక్షకుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు, ఇప్పుడు లోకమంతటికి రక్షకుడు ఎవరు, యేసుక్రీస్తు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటే ఆయనే ఈయన అనకూడదు. ఒకవేళ అలాగే అర్థం చేసుకుంటే ఏమండి, మరి ఈ మాటకు అర్థం ఏంటో చెప్పండి. ఓబద్య గ్రంథము చివరి వచనం, చివరి మాట చదువుదాం, 21 ఓబద్య గ్రంథము 1 చివరి వచనం, చివరి వచనం అంటే చివరి ముక్క చదువుతున్నారు. ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అన్న దేవుడే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, రక్షకులు పుడతారని చెప్తున్నాడు. ఏంటి, వేరొక రక్షకుడు లేడు అన్నాడు కదా, వేరొక రక్షకుడు లేదు అన్న దేవుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సియోను కొండ మీద రక్షకులు పుడతారన్నాడు. మరి అక్కడ రక్షకుడు లేడని ఎందుకన్నాడు, అది అందరితో చెప్పిన మాట కాదు, ఇశ్రాయేలీలతో. అది కూడా ఏ సందర్భంలో, వాళ్ళు దేవుణ్ణి వదిలేసి ఇంకెవరో ఇంకెవరో రక్షకుడు అనుకుంటున్నప్పుడు, నేను తప్ప మీరు అనుకుంటున్న వారిలో ఎవడు రక్షకుడు లేడు. మరెవరు రక్షకులు, రక్షకులని ఎవరిని అంటున్నాడు, సియోను కొండ మీద పుడతారట. సియోను కొండ మీద పుట్టడం ఏంటండి, సియోను కొండ అంటే సంఘం. క్రొత్త నిబంధనలో అనేక మార్లు చెప్పాడు సియోను పర్వతము, సియోను కొండ అంటే సంఘమును ఉద్దేశించి, సంఘములో రక్షకులు పుడతారన్నాడు. రక్షకులు సంఘంలో పుట్టడం ఏంటి అనుకుంటున్నారా, ఒకడు నీటి మూలముగాను బా ఏమండి ఆత్మ మూలముగాను క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అంటే క్రొత్తగా జన్మించడం అంటే బాప్తిజమం, సంఘములో బాప్తిజం ద్వారా జన్మించేవారు అంటే క్రైస్తవులు, వాళ్ళు కూడా రక్షకులు. ప్రిలరా, క్రీస్తు రాకముందు ఇశ్రాయేలీలకు దేవుడు రక్షకుడు, దేవుడు మాత్రమే ఉన్నాడు, ఆయన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఇంకా నియమించలేదు కదా, అందుకే అన్నాడు వేరొక రక్షకుడు లేడు అన్నాడు అప్పటికది. ఆ తర్వాత యేసుక్రీస్తుని లోకానికి రక్షకుడుగా నియమించాడు, అంతటితో ఆగలేదు. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకానికి రక్షకుడే. రక్షకులు వాళ్ళు, న్యాయాధిపతులు వాళ్ళు,
ప్రేమైన దేవుని పిల్లలారా, కనుక వాక్యమును అపార్థం చేసుకున్నవారు, ఇశ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు పలికిన ఈ 43వ అధ్యాయము యెషయా గ్రంథంలోని మాటలను అపార్థం చేసేసుకున్నారు. ఆయనే ఈయననే ఒక్క వక్ర భాష్యం చెప్పారు. ఇక మనం అర్థం చేసుకోవాల్సింది లేదా వివరణ ఇవ్వవలసింది మరొక వచనం ఉంది. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం. మనము వివరణ ఇవ్వవలసిన వచనం మరొక వచనం యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు ప్రభువా, ఏమంటున్నాడు ఏమడుగుతున్నాడు చూడండి, చాలా మంచోడండి ఫిలిప్పు. ప్రభువా, తండ్రిని మాకు కనబరుచుము. ఎందుకంటే నువ్వు వచ్చిన దగ్గర నుంచి తండ్రి మాట లేకుండా ఏం చెప్పటం లేదు. ప్రతిదానికి తండ్రి అంటున్నావు. నేను నా తండ్రి వద్ద వినిన సంగతులే చెబుతున్నాను అంటున్నావు, నా తండ్రి వద్ద చూసినవే చెబుతున్నాను అంటున్నావు, తండ్రి చూసినదే తప్ప ఇంకేమి చేయనంటున్నావు. అంత గొప్పవాడు నీ తండ్రి. వచ్చిన దగ్గర నుంచి తండ్రి గురించి తన గురించి తాను చెప్పుకోలేదండి. పైగా ఏమన్నాడు తెలుసా, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునే ఎడల నా సాక్ష్యం సత్యం కాదన్నాడు. తండ్రి గురించి తప్ప తన మహిమను వెతకలేదు. వచ్చినప్పటి నుంచి తండ్రిని మాత్రమే బయలుపరుస్తూ తండ్రి గురించి గొప్పగా చెప్పాడు. అంత గొప్పగా వినేసరికి ఫిలిప్కి ఏం కోరిక పుట్టిందండి, మీరు నాళ్ళవుతుంది సంఘానికి వచ్చి ప్రశాంత్ గారు మాకు దేవుణ్ణి చూపించండి అంతే చాలు అన్నారా, మా అమ్మాయికి ఒక సంబంధం చూపించండి అదే చాలు, మా అబ్బాయికి ఒక ఉద్యోగం చూపించండి అదే చాలు, ఇవి అడుగుతాం మనం. కానీ ఫిలిప్ ఏమడిగాడు బా, ఏం ప్రశ్న అండి, ఏం కోరిక అండి, ఆ కోరిక ఉందా మీలో, చచ్చిపోతే తొందరగా దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి ప్రేమిస్తే మొదట ఎవరిని చూడాలనుకుంటాం, ప్రేమించిన వారిని మొదట చూడాలనుకుంటాం. నీకు సంబంధం వచ్చింది, ఫోటో పంపారు అబ్బాయిది అంటే ఆ ఫోటో ఎప్పుడు చేతిలోకి వస్తుందా అని గుడ్లు మిటకరించి చూస్తుంటుంది, ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందో అది పట్టుకొని పరిగెత్తుతుంది వంటగదిలోకో బాత్రూంలోకో, ఎందుకు ముందో ఫోటో చూడాలి ఎలా ఉన్నాడు. మరి దేవుడు ఎంత మంచోడండి ఫిలిప్. నాకు ఈ ప్రశ్నకు అడిగినందుకు ఫిలిప్ చాలా నచ్చాడండి. తండ్రిని మాకు కనబరుచుము మాకు అంతే. పేతురైనా నేను అన్నీ వదిలేసి నీతో తిరుగుతున్నాం కదా, మాకేంటి అన్నాడు, మాకేం దక్కుతుందని అడిగాడు. కానీ ఫిలిప్ ఏమన్నాడు, దానికి యేసుప్రభు ఏమన్నాడు చూడండి, యేసుక్రీస్తు అన్నాడు ఫిలిప్పు 9వ వచనం, ఫిలిప్పు నేను ఎంత కాలము మీ వద్ద ఉన్నాను, నువ్వు నన్ను ఎరగవా, జాగ్రత్తగా వినాలి, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడండి. ఈ మాటనే చాలామంది అదిగో సాక్షాత్తు యేసుక్రీస్తే నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడంటే ఆయనే ఈయన, ఆయనే ఈయన కనుక అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రి కదా, ఆయన చూస్తే తండ్రిని చూచినట్టు అంటున్నాడు అంటే అర్థం ఏంటి ప్రియులరా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటే తండ్రే నేను అని చెప్పాడా? ఆ మాట డైరెక్ట్గా చెప్పొచ్చు కదండి. ఈ డొంక తిరుడు అంత ఎందుకు, యేసుప్రభు ఆయన నేనే క్రీస్తుగా వచ్చాను, నేను యెహోవాను అని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఫిలిప్పు అడిగిన ప్రశ్నకు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటే నేనే తండ్రిననా దాని అర్థం? ఒకవేళ ఆయన తండ్రి అయితే నేనే తండ్రిని అనాలి కదా, డైరెక్ట్గా ఉండేది కదా ఆన్సర్, ఫిలిప్పు నేనే కదా తండ్రిని అనాలి. కానీ అలా అనడం లేదు. ఏమంటున్నాడు, నేను ఇన్నాళ్ళు నీతో ఉన్నాను నన్ను ఎరుగవా అని, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. అంటే తండ్రిని నేనే అని కాదండి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అచ్చం ఒకేలా ఉన్నారనుకోండి, కవలలు అంటాం ట్విన్స్ అంటాం మనం, చిన్నవాడు పెద్దవాడు ఇద్దరిని చూడాలనుకున్నాం, చిన్నవాడిని చూస్తే పెద్దవాడిని చూసినట్టేనండి అంట తల్లి, పెద్దవాడు లేడండి బయటికి వెళ్ళాడు,
మీరు చిన్నవాడిని చూస్తే పెద్దవాడిని చూసినట్టే. అంటే అర్థం ఏంటండి? వాళ్ళిద్దరూ ఒకటేను, ఇద్దరు వేరువేరుగా ఉన్నారా? ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. మరి మరి దాని అర్థం ఏంటి? చిన్నవాడిని చూస్తే పెద్దవాడిని చూసినట్లే అంటే అర్థం ఏంటి? పెద్దవాడు కూడా అచ్చం చిన్నవాడిలానే ఉంటాడని. అంతేగాని ఈ చిన్నవాడే ఆ పెద్దవాడండి, ఆ పెద్దవాడే ఈ చిన్నవాడండి అంటే మనకేం అర్థం కాదు. ఏదో ఒకటి క్లారిటీ చెప్పంటాం. ఈ చిన్నవాడే ఆ పెద్దవాడండి, ఆ పెద్దవాడే ఈ చిన్నవాడండి అనకూడదు. ఈ చిన్నవాడు పెద్దవాడిలా ఉంటాడు, చిన్నవాడిని చూస్తే పెద్దవాడిని చూసినట్టే. కొంతమంది పిల్లలండి అచ్చం తండ్రిని పోలి ఉంటారండి. అప్పుడు అంటాం, మనమే అంటాం, వీడిని చూస్తే వీళ్ళ నాన్న చూడాల్సిన అవసరం లేదంటాం. అంటే దాని అర్థం ఏంటి? వీడిని చూస్తే వీళ్ళ నాన్న చూసి చూడాల్సిన అవసరం లేదంటే అర్థం ఏంటి? వీడు అచ్చంగా ఎవరిలా ఉన్నాడు? అది పిల్లరా, యేసుక్రీస్తు అంటున్న మాట కూడా అదే. అసలు ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకు? తండ్రిని బయలుపరచడానికి. తండ్రి రొమ్మున ఉన్న యోహాను సువార్త మొదటి అధ్యాయం చదవండి, 18వ వచనం చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం, ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఏమండి, ఒకవేళ యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడు అయి ఉంటే ఈ మాట ఎందుకంటాడు యేసుక్రీస్తు? అర్థమైంది కదా మీకు? నిజంగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి ఉంటే ఈ మాట అనవలసిన అవసరమే ఉంది? ఏ మానవుడు ఎప్పుడు తండ్రిని చూడలేదు, దేవుణ్ణి చూడలేదని? ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. మరి లోకం యేసుక్రీస్తుని చూసింది, లోకం యేసుక్రీస్తుని చూసింది కానీ ఎవరిని చూడలేదు? అంటే లోకము చూసిన ఆయన, లోకము చూడని ఆయన ఇద్దరున్నారు. ఈయన లోకం చూసేసింది, ఈయన వేరు. లోకము చూడవలసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు తండ్రి. ఆయన తండ్రి, ఆయన పేరు యెహోవా. ఆయన్ని లోకం చూడలేదు, ఆయన వేరు. అందుకే అంటున్నాడు, ఎవడను ఎప్పుడునో దేవుని చూడలేదు, ఆ తండ్రి రొమ్మున నేనున్నాను. దేవుని యొద్ద వాక్యము దేవుని యొద్ద ఉండేనన్నాడే. ఇవన్నీ మీకు అర వచ్చేయాలి, జ్ఞాపకానికి వచ్చేయాలి. తండ్రి రొమ్మునన్నున్న అద్వితీయ కుమారుడే, అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. బయలుపరిచను, బయలుపరిచనంటే చూపించడం వేరు, బయలుపరచడం వేరండి. బయలుపరచడం అంటే తెలియచెప్పడం, అర్థమయ్యేలా చెప్పడం, అర్థం చేయించడం. బయలుపరచడం అంటే ఆయన గూర్చిన సీక్రెట్లన్నీ చెప్పడం. బయలుపరచడం అంటే ఓపెన్ చేయడం. ఈ అర్థాలన్నీ ఉంటాయి. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశాడన్నమాట? లోకము చూడని తన తండ్రిని తనలో చూపించడు. అంటే అర్థం ఏంటండి? మనం కూడా చూపించాలండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు. మరి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి ఏమండి శిలువ మీద చనిపోయి తిరిగి లేచాడే, సమాధి చేయబడి, ఆయన ఎవరు? ఆయన తండ్రి అయిన దేవుడు కాడు. తండ్రి అయిన దేవుణ్ణి లోకం అసలు చూడలేదు. ఏ మానవుణ్ణి? అప్పటికి యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయాడండి. కానీ యోహాను గారు ఏమంటున్నారు? ఏ మానవుడునో ఎప్పుడునో దేవుని చూడలేదు అని ఏమంటున్నాడు తెలుసా? మనము ఒకనిని ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉంటాడట. అదేంటండి ఈ మాట ఎందుకు చెప్పాడు తెలుసా అండి? ఈ లోకము దేవుణ్ణి చూడలేదయ్యా. క్రైస్తవుడా, ఈ ప్రపంచంలో ఏ మనిషి దేవుణ్ణి చూడలేదు. అయితే నువ్వు ఒక సహోదరుని ప్రేమిస్తే, నీలో ప్రేమ నిలుపుకుంటే ఈ లోకానికి ఎవరు కనపడతారట? దేవుడు కనపడతాడు. అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు కనపడ్డు 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 కనపడ్డవా అని చెప్పమని కాదు నిన్ను అందా మాట. ఈ ప్రపంచంలో ఎవరు దేవుణ్ణి చూడలేదు. ఓ క్రైస్తవుడా, నువ్వు ఒకరినొకరు ప్రేమించి ప్రేమను నీలో నిలుపుకుంటే నీలో ఎవరు కనబడతారు తెలుసా లోకానికి?
అంటే నీలో ప్రేమను నిలుపుకొని ఈ ప్రపంచానికి దేవుణ్ణి నువ్వే చూపించాలట. నీలో ప్రేమ ఉంటే నీలో దేవుడు కనబడతాడట లోకానికి. అంటే దేవుని లక్షణము ప్రేమైతే, దేవుని స్వరూపం ప్రేమైతే, ఆ ప్రేమ మనలో ఉంటే మనలో ఎవరు కనబడతారట లోకానికి? అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి తండ్రిని ఎలా బయలుపరిచాడు చెప్పండి? తండ్రి లక్షణమైన ప్రేమను చూపించాడు. అంటే యేసుక్రీస్తులో ఈ లోకం ఏం చూసింది? ప్రేమ అనే తండ్రి లక్షణాన్ని. యేసుక్రీస్తులో ఈ లోకం ఏం చూసింది? దయ అనేటువంటి తండ్రి లక్షణాన్ని. యేసుక్రీస్తులో ఈ లోకం ఏం చూసింది? పౌరుషం అనే దేవుని లక్షణాన్ని, క్షమ అనేటువంటి దేవుని లక్షణాన్ని, కరుణ అనే దేవుని లక్షణాన్ని, జ్ఞానం అనే దేవుని లక్షణాన్ని. అంటే నేనే ఆయనని కాదు, ఆయన లక్షణాలు నాలో నింపుకున్నానని. దేవుని ఏమైనా ప్రేమ మీలో ఉంటేనే దేవుడు మీలో కనబడతాడు అనుకుంటే, ఒక ప్రేమే కదా అన్ని లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి కదా, అంటే యేసుక్రీస్తు లోకానికి ఏం చూపించుంటాడు? దేవుణ్ణి. ఫిలిప్ అమాయకంగా వచ్చి తండ్రిని మాకు కనబరుచన్నాడు. దానికి యేసు ప్రభు చెప్పిన సమాధానం, నాతోనే ఉన్నావు కదా, నాతోనే ఉన్నావు కదా ఇంతకాలం, నువ్వు నన్ను ఎరుగవా అన్నాడు. ఏమన్నాడండి మొదట? నువ్వు నన్ను ఎరుగవా, నన్ను ఎరుగు. మొదట ఏమన్నాడు? నన్ను ఎరుగవా అన్నాడు. నన్ను చూడలేదా అన్నాడా? నన్ను ఎరుగవా అన్నాడా? ఏమన్నాడండి మొదట? నన్ను ఎరుగవా. ఎరుగవా అంటే ఎరుగేది వేరండి, ఎరగడం వేరండి. ఎరగడం వేరు, చూడడం వేరు. బాగా వినాలి. రోజు బస్సులో ప్రయాణం చేస్తామండి, కండక్టర్ గారు రోజు కనపడతారు మనకి. ఏమండి పలానా కండక్టర్ గారు మంచోడేనా అంటే ఏమోనండి తెలీదు. రోజు చూస్తావు కదయ్యా, చూస్తే మంచోడు చెడ్డోడు తెలిసిపోద్దా? ఏమన్నా నేను ఆయన చూస్తాను కానీ ఆయన ఎలాంటి నాకు తెలియదండి అంటాం. అంటే చూడడం వేరు, ఎరగడం వేరు. మొదట ఆయన అడిగింది అదే. ఫిలిప్పు నన్ను చూడలేదా అని అడగలేదు మొదట. మొదట ఆయన ఒకటి అడిగాడు, అది ఇంపార్టెంట్. నన్ను ఎరుగవా? ఏమంటే పక్కింటి వాళ్ళని రోజు చూడొచ్చు, లేదా ఆఫీస్కి ఒక ఆయన బైక్ మీద రోజు ఆఫీస్కి వెళ్తాడు, ఎక్కడో ఉంటాడు, ఆయన నువ్వు రోజు చూడొచ్చు. కానీ ఆయన ఎలాంటి వాడో నీకు తెలియాలని రూలేముంది. కనుక చూసినంత మాత్రాన్ని తెలిసిపోతుంది అని కాదు. చూడడం అంటే రూపం చూడడం గురించి కాదు. ఎరుగవా అంటే యేసు క్రీస్తు ఎలాంటి వాడు, 3.5 సంవత్సరాల నుంచి ఎరిగిన వాడెవరు? ఫిలిప్పు నన్ను ఎరిగేవు కదా, నేను ఎలా ఉంటాను అంటే, ఎలా ఉంటానంటే ప్రవర్తన, రూపం కాదు. కన్ను ముక్కు చెవి చర్మం రంగు ఇవి కాదు. నన్ను ఎరుగవా అంటే నా క్యారెక్టర్ తెలీదా, నా లక్షణాలు తెలీదా, నా స్వభావాలు తెలియవా? నువ్వు నన్ను ఎరిగుంటే నన్ను చూచావు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, రూపం గురించి కాదు అక్కడ ఆయన మాట్లాడింది, నా క్యారెక్టర్ చూసిన వాడు. ప్రిలరా, ఈ మాట అర్థం కాక, భావాలు అర్థం కాక, మిగిలిన మాటలను వదిలేసి నన్ను చూస్తే తండ్రిని చూచినట్టు అన్నాడు కనుక ఈయనే తండ్రిని చాలామంది డిక్లేర్ చేశారు. దాని అర్థం అది కాదంటే, దాని అర్థం అది కాదు. యేసుక్రీస్తు తండ్రిని ముమ్మూర్తుల తనలో నింపుకున్నాడు. ఆ తండ్రి స్వభావాన్ని, క్యారెక్టర్ని, లక్షణాలను, గుణగణాలను, ఔన్నత్యాన్ని, ఉన్నతమైన భావాలను తన జీవితంలో తండ్రి వలె ఉండి ఈ లోకానికి చూపాడు. అందుకే నిజంగా నేనేంటో నువ్వు చూస్తే, నన్ను ఎరిగితే తండ్రిని నువ్వు చూసినట్టు అన్నాడు. అంతే, ఇలాగే ఉంటాడయ్యా తండ్రి. తండ్రి ఇలాగే ఉంటాడు. వెరీ గుడ్. అంటే ఈ విషయంలో కూడా అపార్థం చేసుకున్నారు, రైట్? ఇక మరొక వచనం, మరొక సిద్ధాంతం. ఇప్పటి వరకు మనం అనుకున్న మొదటి సిద్ధాంతం ఏంటది? తండ్రి అయిన దేవుడే కుమారుడిగా తర్వాత పరిశుద్ధాత్మగా వస్తాడు అనుకున్నారే, ఇది తప్పు. ఈ మొదటి సిద్ధాంతంలో మరొక వచనాన్ని మనం క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడని వాదించే వాళ్ళే ఆ తర్వాత యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చాడని వాదిస్తున్నారు. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త ఏమండి, మరి ముందు లూకాకు వెళదాము. లూకా సువార్త 16వ అధ్యాయానికి వెళదాం.
క్షమించండి, యోహాను సువార్తని చూద్దాం. ముందు 14 చూద్దాం. యోహాను సువార్త 14:16 మొదట చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును. ఏమంటే యోహాను సువార్త 14:16 చదువుతున్నాం. యేసుక్రీస్తు అంటున్నమాట, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఏమండి, ఇక్కడ నేనే ఆత్మగా వస్తానన్న మాటేం యేసుక్రీస్తు అనలేదే, వేరొక ఆదరణకర్త, వేరొకడు, వేరొక ఆయన. ఇంకేమంటున్నాడు, లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు. ఏమిటి, లోకం ఆయన చూడదు. ఇప్పటి వరకు మీరు నన్ను చూశారు, కానీ రాబోయే వేరొక ఆదరణకర్త ఉన్నాడే, ఆయన లోకం చూడదు. 26 కూడా చూడండి, ఆదరణకర్త అనగా పరి తండ్రి నా నామమున పంపబు. నేనేమో తండ్రి నామమును వచ్చాను, నా తర్వాత రాబోయే పరిశుద్ధాత్మ ఎవరి నామమును ఇస్తుంది, నా నామమున, నా పేరు మీద క్రీస్తు ఆత్మని కూడా పిలుస్తారు. క్రీస్తు ఆత్మని పిలుస్తారు నా పేరు మీద. నా నామమున తండ్రి పంపబోవు పరిశుద్ధాత్మ. ఆయన వేరండి, ఆయన వేరు, ఆయన వేరు. 16 చూసుకోండి. ఇప్పుడు 16 చూద్దాము. 7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. జాగ్రత్తగా, ఆయన అంటున్నమాట, నేను సత్యమే చెబుతున్నాను, అబద్ధం చెప్పడం లేదు. నేను వెళ్ళిపోవుట వలన ప్రయోజనం అన్నాడా, వెళ్ళొచ్చేయటం వలన ప్రయోజనం అన్నాడా? వెళ్ళిపోవుట అంటే యేసుక్రీస్తు వెళ్ళిపోవాలి తండ్రి దగ్గరికి, మరొక ఆయన రావాలి. అలా కాకుండా ఆయన మళ్ళీ వచ్చేసాడు అనుకోండి, ఈ మాటకు అర్థమే ఉంది? నేను వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్మకు వస్తానని ఎక్కడ చెప్పలేదే. నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనం. ఎందుకంటే చదవండి తర్వాత, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల నేను వెళ్ళి ఆయన్ను పంపుతాను. క్లియర్గా ఉందా లేదా బైబిల్లో? నేను వెళ్ళి ఆయన్ను పంపుతాను అంటే దాని అర్థం నేనే ఆయన్నని కాదు, ఆయన వేరు, వేరొక ఆదరణకర్త ఆయన, నేను ఆదరణకర్తనే, ఆయన వేరొక ఆదరణకర్త. నేను వెళితేనే ఆయన ఇక్కడికి రావడం సాధ్యమవుతుంది. నేను వెళితేనే, నేను వెళ్ళి ఆయన్ని మీ దగ్గరకు పంపిస్తాను. ఒకవేళ నేను వెళ్ళలేదనుకో ఆయన రాడు. ఇప్పుడు ఆయన రావడమే ముఖ్యం. నా క్యారెక్టర్ అయిపోయింది, నేను చేయవలసింది అయిపోయింది, నేను ఈ మధ్య ఉన్నాను, సువార్త ఏది ప్రకటించవలసి ఉందో, నేను చెప్పవలసినవి ఏమున్నాయో నేను చెప్పాను. ఆ తర్వాత యేసుకు నేను సిలువలో మరణించాను, తిరిగి లేచాను. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తాను. నేను చెప్పినప్పుడు మీరు గ్రహించలేని సంగతులు ఏమున్నాయో ఆయన వచ్చిన తర్వాత మీతో చెప్తాడు. అంటే సర్వసత్యంలోనికి, పరిపూర్ణతలోనికి మీరు వెళ్ళాలంటే నేను ఇక్కడుంటే కుదరదు, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఆయన్ను పంపాలి. అది యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఇంకా ఏముంటున్నాడో చూడండి, 8 ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును. 13 అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహింపరచను. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను మీతో చెప్పితే నీ. ఎంత చక్కగా చెప్తున్నాడండి, ప్రేమైన దేవుని పిల్లలారా. అంటే యేసుక్రీస్తు వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఉండి పరిశుద్ధాత్మని ఈ భూమి మీదకు పంపాడు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడా, భూమి మీద ఉన్నాడా? భూమి మీదే ఉన్నాడు. ఎందుకంటే మీరు చదివినట్లుగా 14:26 ఆయన ఎల్లప్పుడూ మీతో
ఎల్లప్పుడు మీతో ఉండుటకై, ఎల్లప్పుడు మీతో ఉండుటకై ఇక్కడికి వస్తున్నాడు శాశ్వతంగా. ఆయన ఇప్పుడు పరలోకంలో లేడండి, భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు పరలోకంలో లేడు, భూమి మీద ఉన్నాడు. చాలామంది ఆదివారం ప్రార్థన చేస్తారులేండి. ఫస్ట్ స్టార్టింగ్ ప్రేయర్ ఉంటుంది కదండి, ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ దిగిరా అంటారు. అంటే పోయిన వారం ఏమయ్యా, పోయిన వారం దింపావుగా, మధ్యలో సెలవుకి వెళ్ళాడా హాలిడేస్కి, మళ్ళీ ఈ వారం వచ్చి స్టార్టింగ్లో దిగమంటావు, దిగుతాడు. తర్వాత ప్రసంగం ఏదో ఉంటుంది, తర్వాత మళ్ళీ రెండో ప్రార్థనలో మళ్ళీ ప్రార్థన చేస్తున్నారండి. పరిశుద్ధాత్మ దేవ, అదేంటి గంట క్రితం దిగిరా అన్నప్పుడు దిగిరాలేదా, అప్పుడు దిగొచ్చి మళ్ళీ ఎంతలోని పైకి వెళ్ళాడా, ఏంటో. ఆయన మాటి మాటికి పైకి వెళ్ళండి. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు అని ఉందా లేదా బైబిల్లో? ఉందా? 14:26 చదవండి ఒకసారి ఆ మాటని. 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపపోవు. ఏమండి 16 యోహాను 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై. మీ యొద్ద ఎల్లప్పుడు, మీ యొద్ద ఎల్లప్పుడు మీ యొద్దే ఉంటాడంటే నువ్వేంటి విడిచి వెళ్ళిపోయిన వాడిలాగా దిగిరా దిగిరా దిగిరా. పైగా ఒక్కొక్క ఆయన అంటాడు, దిగిరా అంటాడు. నీ ఇంట్లో పాలేరనుకుంటున్నావా? వాయిస్ పెరుగుతుందంటే వాయిస్ లేకుండా చేస్తాడు. పరిశుద్ధాత్మను దూషించామంటే ఏమంటే, పోలీస్ ఆయన్ని బయటకు రమ్మన్నాడు చూద్దాం గట్టిగా. ఇంట్లో పని మనిషి అయినట్టు ఈ గద్దిస్తుంటాడు దిగిరా అని. ఆయన ఎక్కడ పోయాడు, ఇక్కడే ఉన్నాడు. రైట్. పరిశుద్ధాత్మ అయితే ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు చూద్దాం బైబిల్లో. పేతురుగారి 1 పత్రిక 3:22 1 పేతురు 3:22 ఆయన పరలోకమునకు వెళ్ళి మళ్ళీ వచ్చేసాడు అన్నాడా? పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మగా గెటప్ చేంజ్ చేసుకొని మేకప్ మార్చుకొని పరిశుద్ధాత్మగా భూమి మీదకి వచ్చాడు అన్నాడా? ఏమంటున్నాడు? పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అని పేతురు చెప్పాడు. అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఇప్పటికి అక్కడే ఉన్నాడా? ఉన్నాడు. మరి భూమి మీద ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన ఈయనగా వచ్చాడని తప్పుడు మాట మాట్లాడతావేంటి? రాంగ్. చాలామంది క్రైస్తవులు మార్చుకోవాలి. మొండి అండి, బండ మారు. ఎన్ని చెప్పినా మారు. మా సిద్ధాంతం అంతే. నీ సిద్ధాంతం నిన్ను పాతాళంలోని చిత్తిలో కలపబోతుంది. సత్యమును సత్యముగా అంగీకరించలేని చాలామంది బైబిల్ మార్చేశారండి. ఏమండి? కనుక తండ్రి అవతారాలు దేవుని అవతారాలు కాదండి అవి. దేవునిలో తరతరాలు ఉన్న మహాశక్తులే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. వాళ్ళు మనకంటే ముందు తండ్రి అయిన దేవునిలో నుండి బయటికి వచ్చిన వారు. దేవుడు వారిని కన్నాడు, ఆ తర్వాత మనల్ని కన్నాడు. రైట్. ఇక మరొక సిద్ధాంతం అండి, అదేనండి కొబ్బరికాయ. నిన్న చెప్పాను కదా, పైన టెంక తండ్రి అయిన దేవుడట, లోపల కొబ్బరి యేసుక్రీస్తు అట, ఆ లోపల నీళ్లు, మరి పైన పీసు ఈయన అయి ఉంటాడు. ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ మాటలు వీళ్ళు అలా అనడానికి ఏమండి, తండ్రి దేవుణ్ణి, యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మని ముగ్గురిని విడదీయకూడదండి. ఎందుకంటే ఈ మూడు ఏమండి, పెంకు, తెల్లసొన, పచ్చసొన, మూడు కలిస్తేనే కదండి కోడిగుడ్డు. పెంకు, కొబ్బరి, నీళ్లు కలిస్తేనే కదండి కొబ్బరికాయ. అలాగే తండ్రిలో కుమారుడు ఉంటాడు, కుమారుడిలో పరిశుద్ధాత్మ ఉంటాడు. ఈ ముగ్గురు కలిసి ఉంటేనే దేవుడు వీళ్ళ ముగ్గురిని విడదీయకూడదు. ఇదో సిద్ధాంతం. ఎలా అనడానికి బైబిల్లో కొన్ని వచనాలను వాళ్ళు బేస్ చేసుకున్నారు. మరో రకం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే అపార్థం చేసుకున్నారు. బేస్ కాదు, అపార్థం చేసుకున్నారు. ఇంతకీ ఏ వచనాలను వాళ్ళు అపార్థం చేసుకున్నారో
చూద్దాం బైబిల్లో నుంచి యోహాను సువార్త 17వ అధ్యాయము ఏమండి యోహాను సువార్త ముందు 8వ అధ్యాయానికి వద్దామండి. ముందు 8వ అధ్యాయానికి వద్దాం. 16వ వచనం యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనం నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. చాలామంది ఈ మాటను అపార్థం చేసేసుకున్నారండి. నేను ఒక్కడిని కాదు, నేను నా తండ్రి కలిసి ఉన్నాము, నేను నా తండ్రి ఉన్నాం అనగానే ఒకరిలో ఒకరు కలిసి ఉన్నారనే భావనకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళడానికి కారణం కూడా యోహాను సువార్త 17వ అధ్యాయమే. యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము ఏమండి మరి 22వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 22 మనము ఏకమై ఉన్నలాగున 20వ వచనం చూద్దాం. ముందు 20వ వచనం మరియు నీవు నన్ను మబ్బిదివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవు ఏమన్నాడండి అక్కడ నాయందు నీవు నీయందు నేను ఉన్నలాగున అంటే ఒకరిలో ఒకరున్నామనే భావాన్ని ఈ మాటల నుంచే తీసుకున్నారు. నాయందు నీవు నీయందు నేను ఉన్నలాగున ఆ మాటను అలా ఉంచేసి 22వ వచనం మనము ఏకమై ఉన్నలాగున అన్నాడు. మనము ఏకమై ఈ మాటల్ని జాగ్రత్తగా తీసుకొని అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను ఒక్కడినై ఉండక తండ్రియు నేను కూడా ఉన్నామని అన్న మాటను తీసుకొని వీళ్ళండి విడిగా ఉండరండి, ఒకరిలో ఒకరు ఉంటారండి, అదే త్రియేక అన్నాడు. అంతే, దాన్ని ఏమన్నాడు త్రియేక అంటే ముగ్గురు ఏకంగా ఉండడం త్రియేక. ఇది రైటేనా? ఏకముగా ఉండడం అంటే ఆయన యందు ఉండడం అంటే నీ యందు నేను నాయందు నీవు ఉండడం అంటే అర్థం ఏంటి? కోడిగుడ్డులు పచ్చ సొన్న తెల్ల సొన్నలో ఉన్నట్టు తెల్ల సొన్న కోడిగుడ్డు పెంకులో ఉన్నట్టు ఇలా ఊహించుకోవాలా? ఎలా ఊహించుకోవాలా? అంటే ఒకరిలో ఒకరు ఉన్నారనే, తండ్రిలో కుమారుడు లోపల ఉన్నాడనే, ఆ కుమారుడు లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడనే ఒక గుడ్ల ఆలోచించాలా? ఒకవేళ ఇదే నిజం అనుకుంటే, ఏకమవ్వడం అంటే ఏకమై ఉన్నారు అన్నదానికి అర్థం ఇదే అయితే, మరి బైబిల్లో మనకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, వాటిని చూపిస్తే మరి దాని గురించి ఏం చెప్తారు? మరి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను అన్నాడు. ఏం చేశారట వాళ్ళు? ఏకమయ్యారు. ఏకమయ్యారంటే ఇప్పుడు తండ్రి కుమారులు మాట్లాడుకుంటూ తండ్రి నీయందు నేను నాయందు నీవు ఏకమై ఉన్నామని యేసుక్రీస్తు అనగానే వీళ్ళు ఎలాంటి అర్థం ఇచ్చారు? ఒకరిలో ఒకరు తెల్ల సొనలో పచ్చ సొన ఉన్నట్టుగా ఊహించారు. మరి ఇక్కడ ఇద్దరు భార్యాభర్తల గురించి చెబుతూ వాళ్ళు ఏకమై పొలంగా ఉన్నారంటే అర్థం ఏంటి? పొలం కొనడానికి వెళ్ళేటప్పుడు సప్పీరాని అననీయ లోపల నెట్టేసుకున్నాడా? ఏంటి దాని అర్థం? కోడిగుడ్డు తెల్ల సొన్న పచ్చ సొన్న లోపల ఉన్నట్టుగా, పూర్ణాల లోపల పప్పు ఉన్నట్టుగా, ఇప్పుడు ఆ సప్పీరాని అననీయ ఏం చేశాడు? లోపల పెట్టుకుని వెళ్ళాడా? ఏంటి నాకు అర్థం పర్సేంటి? ఏకమయ్యున్నారు అంటే, ఏకమయ్యారంటే ఒకే అభిప్రాయానికి వచ్చారు, అది దాని అర్థం. ఒకే ఆలోచనకు వచ్చారు, ఒకే అభిప్రాయానికి వచ్చారు, ఒకే మాటకు ఏకీభవించారంటే ఒక మాటను అంగీకరించారని దాని అర్థం. అర్థమైందా? తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు అంటే ఒకరిలో ఒకరు కలిసిపోయారని కాదండి. ఏమండి వాళ్ళ అన్నదమ్ములు ఒకటేనండి అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎంత గొడవలాడుకున్నా బయట వాళ్ళు వెళ్తే ఒక మాట మీదకి వచ్చేస్తారండి. వాళ్ళు ఒకటే అంటే ఏకంగా ఉంటారు, కలిసి కట్టుకుంటారని దాని అర్థం.
ఏకమవడం అంటే ఒకళ్ళు ఒకటి దూరిపోతారని కాదు. ఏమంటే ఏకమై ఉన్నాము అనగానే కోడిగుడ్డు, తెల్ల సొన, పచ్చ సొన, కొబ్బరి కొబ్బరి నీళ్లు ట్యాంక్ అంటున్నవే. ఒకవేళ తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు మరి ఆత్మలు గనక మిక్స్ అవుతారని నువ్వు ఒక లాజిక్ చెప్పావనుకో, యేసుక్రీస్తు ఇంకొక మాట అన్నాడు, దానికి సమాధానం చెప్పాలి. అదేంటి? 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. 17వ అధ్యాయం 11వ వచనం. నేనికలో లోకంలో ఉండను గాని, శిష్యుల గురించి అంటున్నాడు, వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనమెలా ఏకమై ఉన్నామో, మనము ఏకమై ఉన్నలాగున, అంటే అలాగే మనమెలా ఏకమై ఉన్నామో అలాగే అని అర్థం. మనము ఏకమై ఉన్నలాగున అంటే మనమెలా ఏకమై ఉన్నామో అలాగే ఈ 12 మంది కూడా ఏకమై ఉండాలి అని తండ్రిని అడుగుతున్నాడండి. ఇప్పుడు చెప్పండి, మనమేకము ఎలాగూ ఏకమై ఉన్నామో అలాగే వీళ్ళు ఏకమై ఉండాలి అని యేసుప్రభు అన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏకమై ఎలా ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు? తెలసన పెంకు, తెలసన పచ్చసన, అంటే ఒకరిలో ఒకరు ఉన్నారని చెప్తున్నారు. ఓకే, వాళ్ళకంటే ఆత్మలు గనక లోపల వెళ్ళిపోతారని అంటున్నావు, మరి యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడు? 12 మంది శిష్యులు కూడా ఏకమవ్వాలన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పేతుర్లోకి వ్యవహాన్ వెళ్ళాలా? యోహాన్లోకి ఎవరు? జబదయ్య కుమారులు. యాకోబు వెళ్ళాలా? యాకోబులోకి తద్దయ్య, లేవి, మత్తయ్య, మరొక సీమోను. ఇలాగూ ఈ 12 మంది ఒకరిలో ఒకరు ప్రవేశించడం కుదురుతుందండి? ఒకరిలో ఒకరు దూరిపోవడం కుదురుతుందా? మరి ఏకమై ఉండాలన్నాడు. ఏకమై ఉంటారు అనగానే ఒకరిలో ఒకరు ప్రవేశిస్తారని కాదు, కలిసికట్టుగా ఒకే మాట మీద, ఒకే అభిప్రాయంతో, ఒకే పనిలో కలిసికట్టుగా ఉండడం. తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైన క్రీస్తు కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మగా, ముగ్గురు వ్యక్తిత్వం లేదా ముగ్గురు దైవములుగా కనబడుతున్న వారు ఒకే పని, ఒకే మాట, ఒకే అభిప్రాయం, ఒకే లక్షణం. ఒకరికి ఒకరు విరోధంగా మారండి, ఒకరి ఒకరు యాంటీగా మారరు, ఏకంగా ఉంటారు, ఒకే మాట మీద ఉంటారు, ఒకే పని మీద ఉంటారు. అందుకే ఏకమై ఉన్నలాగున అన్నాడు. ఏమంటే ఓకే, ఇక నీయందు నేను, నాయందు నీవు ఉండడం అంటే అర్థం ఏంటి? నీయందు నేను, నాయందు నీవు ఉండడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తులో తండ్రి ఉండడం అంటే ఏమండి? మనం అంటుంటాం ఏమండి, నా పిల్లలు ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడ ఉన్నారని నేను చెయ్యి ఇక్కడ వేస్తాం. ఒకడంటాడు, నా భార్య ఎక్కడుందో తెలుసా? ఇక్కడ ఉందండి అంటాడు, ఆవిడ ఇంట్లోనే ఉంటుంది. మరి ఇక్కడ ఉండడం ఏంటి? మనసులో ఉండడం. దేవునిలో ఉండడం అంటే, ఆయన యందు నివసించడం అంటే, ఆలోచించండి ప్రియులారా, ఆయన వాక్యము మనలో నివసించడం అంటే, ఆయన వాక్యము మనలో నివసిస్తుందంటే, యేసుక్రీస్తు మనలో నివసిస్తున్నాడు. మనలో యేసుక్రీస్తు కాదండి, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు మనలో నివసిస్తున్నారు. దేవుడు ఒక మాట చెప్పాడండి, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ఆలయమై అన్నారు, నేను వారిలో నివసించి సంచరించుదును అన్నాడు. అంటే దేవుడు ఇప్పుడు మనలో ఉన్నాడంటారా, పరలోకంలో ఉన్నాడంటారా? నేను వారిలో నివసించి సంచరించుదును అన్నాడు కదా, మనలో ఉన్నాడా లేడా దేవుడు? అలాగని పరలోకంలో లేడా? ఉన్నాడు. మరి మనలో ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యము, ఆయన అనుగ్రహించిన ఆత్మ మనలో నిలవడాన్నే దేవుడు మనలో నిలిచి ఉన్నాడని అనంటాం. కనుక ఒకరిలో ఒకరు ఉండడాన్ని ఏకమన్నారు. ఒకరి అభిప్రాయంతో ఒకరు ఏకీభవించి ఒకే అభిప్రాయానికి వచ్చి ఒక్క మాట మీద ముందుకు వెళ్ళడాన్నే ఏకమై ఉండడం, ఒక్కటిగా ఉండడం, కలిసి ఉండడం. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు క్రైస్తవ్యంలో తండ్రిని గురించి, కుమారుని గురించి, యేసుక్రీస్తుని గురించి వచ్చిన ఈ సిద్ధాంతాలన్నీ కూడా వాక్యమును అపార్థం చేసుకున్నవే. ఏమండి మరి అలాగైతే ముగ్గురు ముగ్గురుగా ఉన్నారంటే, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడంటే ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదండి?
అవనివ్వండి, మీకేంటి అభ్యంతరం? మీకేంటి అభ్యంతరం? దేవుడు ఒక్కడే కదండి. ఎవరు ఒక్కడని రాశారు? ఎవరి గురించి ఒక్కడని రాశారు చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం. ఎవరి గురించి ఒక్కడని రాశారు చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుంచి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు అయితే ఒక్కడే. మరి క్రీస్తు కుమారుడైన దేవుడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు కదా, వాళ్ళే కాదండి. వాక్యము ఎవరికి వచ్చినో వారు కూడా, మనం కూడా దైవాలు వినండి. 81 కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం క్షమించండి, 5వ వచనం. కీర్తనల గ్రంథం 82:6, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని. మీరు దైవములే, మనము దైవాలమే, పరిశుద్ధాత్మ దేవుడు దైవమే, యేసుక్రీస్తు దైవమే, మరి తండ్రి అయిన దేవుడు ఆయన ఒక్కడు. తండ్రి అయిన దేవుడైన, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మిగిలిన వాళ్ళు దైవములు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ, మనము దైవములు, దైవాలు. ఆయన ఈ దైవములన్నింటినీ కన్న తండ్రి అయిన దేవుడు. అది బైబిల్ చెప్పింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఏమండి ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఎలా అవుతారండి, ముగ్గురు ఎలా ఉంటారండి అనకు. ఎందుకంటే ఈ జబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటేనండి, ఎవరికో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారట, వాళ్ళకు ముగ్గురు ఉన్నారు, మనం కూడా ముగ్గురని చెప్తే ఎలాగండి? వాళ్ళకు ముగ్గురున్నారని నువ్వు ముగ్గురని చెప్పకూడదా? అదేమి లెక్క? వాళ్ళు స్వర్గం ఉందంటారు, నువ్వు లేదని చెప్తావా? వాళ్ళు పాతాళం ఉందంటారు, నువ్వు లేదని చెప్పాలా? ఏమండి వాళ్ళు ఎవరో అన్నం తింటున్నారు వేరే మతస్థులు, నేను అన్నం తిన్నానండి, గడ్డి తింటానంట. వాళ్ళు అన్నం తిన్నా, వాళ్ళు తింటున్నారు, నేను ఎందుకు తినాలనుకో, అది నువ్వు అన్నమే తింటావు. ఏమండి వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు, నేను చేసుకోనంటావా? నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావుగా. అక్కడ వాళ్ళెవరకు మూడు ఉన్నాయని నేను ఇక్కడ మూడు ఉండకూడదు, అలా లెక్క కాదు. బైబిల్ ఏం చెప్పిందో అది చూడు. బైబిల్ను బట్టి ప్రపంచంలో అన్నీ పుట్టాయి. బైబిల్ను బట్టే డూప్లికేట్లు తయారు చేయబడ్డాయి. అపవాది బైబిల్ను బట్టే దేవునికి విరోధుల్ని లేదా దేవునికి నకిలీలను తయారు చేశాడు. బైబిల్లో ముగ్గురు దైవములు స్పష్టంగా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్ముడిగా, ముగ్గురు ముగ్గురిగా ప్రత్యేకంగా కనబడుతున్నాం. ఎవరి పని వారిదే, ఎవరి బాధ్యత వారిదే, ఎవరి ఆలోచనలు వారివే, కానీ ఒకే పనిలో, ఒకే విధానంలో, లోకాన్ని రక్షించే పనిలో అందరూ ఒక్కటిగా ఉన్నారు. ఇంకో విషయం చెప్పన, తండ్రి అయిన దేవుని మాట, కుమారుడైన దేవుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, మేరరు, అందరూ ఒకే మాట మీద ఉంటారు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని అవతారాలు కాదండి వీళ్ళు, దేవునిలో తరతరాలు ఉన్నవాళ్ళు, దేవునిలో తరతరాలు ఉన్నవాళ్ళు. ఈ నిజాన్ని క్రైస్తవులు ఒప్పుకుంటారండి? ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలండి. లేకపోతే తండ్రి కుమారుడు, కుమారుడి తండ్రి, తండ్రి పరిశుద్ధాత్మ. ఇంకో విషయం చెప్పనా, రేపు మొదటి ప్రసంగంలో చెప్తారులేండి, ఎలాగో తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మ గురించి క్లారిటీ లేక చాలామంది ప్రార్థనలు చాలా తప్పు చేస్తున్నారు. ఎంతో విలువైన మీ విజ్ఞాపనలు, దేవునికి చేరవలసిన మీ విజ్ఞాపనలు మీరు చేస్తున్న తప్పుడు ప్రార్థన వలన తండ్రి వద్దకు చేరటం లేదు. ఎవరికి చేస్తున్నారు, ఎవరి పేరుని చేస్తున్నారు, ఎవరితో ఉండి, ఎవరిలో, ఎవరిని లోపల ఉంచుకొని మీరు ప్రార్థన చేయాలో, ఎవరిని నింపుకొని చేయాలో అర్థం కాక, ఆ ముగ్గురు ఒకటే అన్నారు కనుక ఒకడు త్రియేక దేవాన్ని మొదలు పెడతాడు, మరొకడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రార్థన చేయాలి, మరొకడు పరిశుద్ధాత్మ దేవ అంటాడు. బైబిల్లో దేవుడు ఒక పద్ధతి చెప్పాడు కదా, విలువైన మీ విజ్ఞాపన తండ్రికి చేరటం లేదు తెలుసా? భక్తిలో ఉన్నామని అనుకుంటూ మోసపోతూ ఒక విధానం లేదే, బైబిల్ ప్రకారం ఒక విధానం దేవుడిస్తే దాన్ని వదిలేసి నీ ఇష్టానుసారంగా పెడితే ప్రార్థన రాదు కదా, దేవుని దగ్గరికి చేరదు కదా, నీ విజ్ఞాపనకు సమాధానం రాదు కదా, నీ ఆలోచనలు దేవుని దగ్గరికి చేరవు కదా, నీ మాటలు దేవుని దగ్గరికి చేరవు కదా. ముగ్గురు దైవములుగా వారి వారి అమూల్యమైన పాత్ర ఎంత ఘనమైనదో రేపటి దినం చూద్దామండి. పాట ఉందా, తండ్రి కుమార పరిశుద్ధ. రేపటి దినం ఒక మంచి సాంగ్ చూద్దాం,
తలవంచని ప్రార్థన చేసుకున్నాం. విలువైన సంగతులు రేపటి దిన ఆలోచన చేద్దాం. రేపటి పగటి వేళ జ్ఞాపకం ఉంది కదండి, రేపటి పగటి వేళ మీకు ఈ పాఠంపై ఎలాంటి డౌట్స్ ఉన్నా రేపు ఉదయం మీకు క్లారిఫై చేయటం జరుగుతుంది. మహోన్నతుడు వగు మా తండ్రి, మీ పిల్లలు వింటున్న ప్రతి మాట సత్యం, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని క్రొత్త తప్పుడు సిద్ధాంతాలను బైబిల్లో లేని వాటిని ప్రపంచం నమ్మింది. దాని వలన నాయన విలువైన మా విజ్ఞాపనలు మీ వద్దకు చేరటం లేదు. పరలోకానికి వెళ్ళవలసిన మేము దారి తప్పి ప్రక్కకు వెళ్ళిపోతున్నాం, పాతాళంలోకి జారిపోతాం. ఈ ప్రమాదాన్ని గ్రహించిన మీ కుమారుడు జయశాలి గారు 25 సంవత్సరాలు బైబిల్ను పరిశోధించిన ఆయన ఈ జ్ఞానాన్ని మాకు నేర్పి మీ కొరకు నిలబడుటకు సహాయం చేశాడు. మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నివ్వండి. 1000 రూపాయల ఖర్చుతో ఆయన చిన్న బిడ్డలు తమ తల్లిదండ్రుల సహాయంతో ఈ మంచి కార్యక్రమానికి నాంది పలికారు. బాధ్యత భుజాన్ని వేసుకున్న బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులను దీవించండి. వారి ముందున్న నాయకుడిగా నడిపిస్తున్న తమ్ముడు ప్రశాంత్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని అభివృద్ధి చేయండి. అలాగే కళాశాల ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ గుంటూరు పట్టణంలో ఉన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. నడిపిస్తున్న మీ కుమారుడు జయపాలన్ను జ్ఞాపకం చేసుకోండి. విద్యార్థిని విద్యార్థులుగాను, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ పెద్దలుగాను సత్యం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని దీవించమని. తిరిగి 3వ దినాన పగటి వేళ రాత్రికి జరగబోయే 2 సెషన్స్లోనూ నాయన నీ విజ్ఞానాన్ని మాకు వినిపించమని కోరుతూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక, ఆమెన్. మీ అందరికీ వందనాలు.